మీరు ఆ బడ్జెట్ ని ఉపయోగించి ప్రయత్నం చేయాలి సినిమా తీయటం ఒక ఎత్తు అయితే సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లటం ఇంకొక ఎత్తు ఎందుకంటే ఈ సినిమా ప్రజల్లో ఒక కమోషన్ వచ్చి ఒక బజ్ వచ్చి దీని మీద ఒక ఇంట్రెస్ట్ వస్తే ఐక్యూ యాజ్ ఇట్ ఈస్గా ఈ ఐక్యూ టైటిల్ యూత్కి బహుశా ఇప్పుడు సోషల్ మీడియా పీపుల్కి బాగానే ఉందేమో కానీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకోను ఎందుకంటే అది అబ్సల్యూట్లీ ఇంటెలిజెన్స్కి సంబంధించింది ఐక్యూ అనేది ప్రతి మనిషికి ఉండే ఐక్యూ ఐక్యూ ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరు తక్కువ ఉంటుంది అంటే మన తెలివితేటలు ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి వాటికి సంబంధించింది అది ఐక్యూ అని సింపుల్గా ఈజీగా ఉంటుంది కాబట్టి పెట్టేసినట్టున్నారు గట్టికాచలం గారు బట్ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి కానీ ప్రజల్లో ఒక బజ్ రావటానికి కానీ మీరు చాలా ఎక్కువ కృషి చేయాలి సినిమా కథకి మీరు ఎంత బాగా కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ ఎందుకంటే ఈ సినిమాని ప్రజలకన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపాల్సిన వాళ్ళు దిల్రాజు గారు సునీల్ నారాయణ గారు అరవింద్ గారు మేబీ సురేష్ బాబు వీళ్ళు నలుగురు తలుచుకుంటే కానీ ఈ సినిమా స్క్రీన్ మీదకి రాదు స్క్రీన్ మీదకి వస్తే కానీ ప్రేక్షకులు చూడరు ప్రేక్షకులు చూడాలంటే ఖచ్చితంగా ఆ నలుగురు పూనుకుంటే కానీ రాదు కాబట్టి ఆ నలుగురు మెచ్చుకునే విధంగా ముందు మీ సినిమా ఉండాలి దానికి ఆ ప్రయత్నం మీరు గట్టిగా చేయాలి లేకపోతే మీ సినిమాని గ్యారంటీగా ముందు థియేటర్లోకి తీసుకెళ్ళడం చాలా కష్టం అన్నమాట అటువంటి పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ అందుకని ఆ నలుగురు హీరోలు ఆ ఐదుగురు హీరోలతోనే సినిమాలు తీయాల్సి వస్తుంది ఆ నలుగురు డైరెక్టర్ల చుట్టూనే తిరగాల్సి వస్తుంది ఈ ఇంతమందితోనే సినిమా తీయటం వలన ఏమవుతుందంటే బడ్జెట్లు పెరుగుతున్నాయి వాళ్ళు చెప్పినట్లు ఎంత బడ్జెట్ కావాలో అంత బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది ఆ బడ్జెట్ ప్రజల మీద పెట్టాల్సి వస్తుంది ప్రజలు తిరస్కరిస్తున్నారు ఇప్పుడు ప్రజలు థియేటర్కి రావడం గురించి చాలా ఆలోచిస్తున్నారు ఈ సినిమా ఎంత బాగుంటుంది మనం పెట్టే 200 రూపాయలు మనం పెట్టే 500 రూపాయలు ఖర్చు అవసరమా ఇదంతా వేస్ట్ అవుతుందేమో అని చెప్పి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ ఎప్పుడప్పుడు ఓటీటీలోనో టీవీలోనో వస్తుంది కదండి ఎందుకు థియేటర్కి వెళ్ళాలి థియేటర్కి వెళ్తే అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఎక్స్పెన్సెసే కాకుండా కష్టాలు కూడా చాలా ఉన్నాయి ఈ కష్టాలన్నింటినీ పడి అక్కడికి వెళ్ళే బదులు ఇంట్లోకే వచ్చే సినిమా చూస్తే బెటర్ కదా అని చెప్పి ఇదివరకు టీవీ ఒక్కటే సినిమాకి విరోధి ఇప్పుడు ఓటీటీ అనేది కూడా విరోధే కాబట్టి ఇంట్లోకి ఓటీటీ రావటానికి ప్రొడ్యూసర్లే కారణం డైరెక్టర్లే కారణం ఈ కారణాల చేత ప్రజలకి దగ్గరగా సినిమా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు థియేటర్లో చూద్దామనే ఓపిక సినిమా ప్రేక్షకులకు బాగా తగ్గిపోయింది అందుచేత మనం తీసే సినిమా చాలా బడ్జెట్గా క్లుప్తంగా తీయాలి పబ్లిసిటీ చాలా ఎక్కువ చేయాలి అది న్యూస్ పేపర్లోనో టీవీ ఛానల్లోనో 1 రూపాయి ఖర్చు పెట్టినా వేస్ట్ అండి మీకున్న ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్లో కానీ చూశారుగా నిన్న ఆందోళన ఇక్కడ జరిగిన పెద్ద ఆందోళన విద్యార్థులంతా ఎంత గొప్పగా చేశారో అది కంప్లీట్ వాట్సాప్ ద్వారానే జరిగింది అంత బాగా పెనిట్రేట్ అయ్యింది కాబట్టి మీరు మీ సినిమాని ఎంత బాగా తీశారనేది మీకు సంబంధించింది అది బాగుండి ఉంటుంది అనుకునేది ప్రేక్షకుడు కానీ ఈ నలుగురు కానీ దిల్రాజు గారు వీళ్ళ దృష్టిలోకి అది వెళ్ళాలి లేకపోతే మీ సినిమా చాలా కష్టపడాలి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చు అంతా రావటం కోసం చాలా ఇబ్బంది ఉంది చిన్న సినిమాల పరిస్థితి అది ఎందుకంటే ఆయన కొత్త హీరో కొత్త హీరోయిన్స్ వీళ్ళంతా డామినేషన్ భరించలేని పరిస్థితికి వచ్చింది పెద్ద హీరో కావాలి పెద్ద హీరోయిన్ కావాలి బాంబే నుంచి రావాలి అటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు మీరు చిన్న సినిమా గురించి చిన్న సినిమా మీద ప్రేమతోనూ బాగా ఎక్కువ ఆలోచించి చేస్తున్నారు ఆయనకి గటికాచలం గారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన చాలా చూశారు ఇండస్ట్రీ జర్నీలో ఆయన జర్నీ చాలా పెద్దది బట్ వచ్చే కొత్త నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిర్మాతలు కొత్తగా సినిమాలు చాలా తీస్తున్నారు పర్టికులర్గా ఇక్కడ ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈజీ అయిపోయినట్టుగా అనిపిస్తుంది కానీ కాదండి అదంతా ఊరికే మన సరదా కోసం తీస్తున్నామేమో అనిపిస్తుంది అట్లా కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలంటే మీరు శ్రీనివాస్ గారు పైగా నిర్మాత కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ మీయే మరి గటికాచలం గారు ఇందా నుంచి ఈ స్టేజ్ని డామినేట్ చేసి ఆయనే మాట్లాడుతున్నారు మరి మీరు కొంచెం మైల్డ్గా ఉన్నారు అట్లా ఉండొద్దు మీరు బాగా అటాకింగ్గా ఉండండి కెమెరా మీదకి వెళ్ళండి సినిమా బాగా అటాకింగ్గా తీయండి ఐక్యూ అనేది ఏమిటో ప్రజలకు చెప్పండి ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ అందరికీ
దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.